వెల్కమ్ టు మోహిత్ వేమ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. ఈరోజు మీకు పరిచయం చేస్తున్న టాపిక్ గ్రూప్ డిస్కషన్. ఈ కాలంలో 99 మెంబర్స్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారు. అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? రీజన్ ఏంటి? ఈ ప్రశ్నకు సొల్యూషన్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చు, కానీ కరెక్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఈరోజు మా ఛానల్ ద్వారా మీకు ఒక లెసన్ని నేర్పించబోతున్నాం. ఇది ఇంటర్వ్యూస్లో చాలా యూజ్ అవుతుంది. అది ఏంటో కాదు, గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? గ్రూప్ డిస్కషన్ అంటే ఒక టాపిక్ గురించి మన ఫీలింగ్స్ని అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయడం. ఈ కెపాసిటీ అందరికీ ఉంటుంది, కానీ ఎవరూ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈరోజు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో చేయాల్సినవి చేయకూడనివి ఏంటి అనే వాటి గురించి మీకు తెలియజేయబోతున్నాం. గ్రూప్ డిస్కషన్. అసలు గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? ఒక టాపిక్ గురించి అందరి ముందు మన ఫీలింగ్స్ని అందరితో షేర్ చేసుకోవడానికి గ్రూప్ డిస్కషన్ అంటారు. దీనివల్ల ఒక వ్యక్తి కెపాసిటీ ఏంటో మనకి తెలుస్తుంది. అసలు గ్రూప్ డిస్కషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అందరి ముందు మాట్లాడే అవకాశాన్ని మనకి ఇస్తుంది. మనలో ఉండే లాంగ్వేజ్ స్కిల్స్ని అందరికీ తెలియజేస్తుంది. మనలో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుతుంది. మన నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందరితో కలవడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్లో అసలు ఏం చెయ్యొచ్చు? ఎదుటి వాళ్ళు చెప్పేది కరెక్ట్గా వినాలి. అందరికీ ఒక ఛాన్స్ ఇవ్వాలి. అందరూ చెప్పే పాయింట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అసలు గ్రూప్ డిస్కషన్లో ఏం చేయకూడదు? షైగా ఉండకూడదు, నర్వస్గా ఉండకూడదు, ఎదుటి వాళ్ళని కించపరచకూడదు, వాళ్ళు చెప్తుంటే మర్మరింగ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో ఫన్ నేర్పించకూడదు, టెన్షన్ పడకూడదు, మనం ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తామేమో అని భయపడకూడదు. కింద పిక్చర్లో ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతోంది. అక్కడ ఒక 5 మంది వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి తన పాయింట్స్ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. రెండో వ్యక్తి తనకి ఒక ఛాన్స్ కావాలి మాట్లాడడానికి అనుకుంటున్నారు. మూడో వ్యక్తి నేను కరెక్టే, నాకంతా తెలుసు అని అనుకుంటున్నారు. నాలుగో వ్యక్తి వీళ్ళందరి ముందు నా ఒపీనియన్ని నేను మార్చుకోవాలి అనుకుంటున్నారు. 5వ వ్యక్తి నేను అసలు ఈ గ్రూప్ డిస్కషన్లోనే ఇంట్రెస్టింగ్గా లేను అనుకుంటున్నాడు. ఇలాగే ఒక గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు అందరూ కూడా వేరే వేరే స్వభావాలతో ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. కానీ మనం మన గ్రూప్ డిస్కషన్తో వాళ్ళందరి మైండ్ని అట్రాక్ట్ చేసి వాళ్ళందరితో పాయింట్స్ కొట్టేయాలి. ఇది బెస్ట్ ఫ్యూచర్ గ్రూప్ డిస్కషన్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు గ్రూప్ డిస్కషన్ అంటే ఏందో అర్థమైందని మేమనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై కావ్య అండ్ మోహిత్.